चीना भारत घर्षण सूर्यपेट वासी वीरमरण भारत चीना देश सैन्य मध्य जगह घर्षण मुगर भारत जवां वीरमरण पंगति तेजे अच्छे चलो मुगरी ओ जवां तेलंगणनी सूर्यपेट को चंदन वो सैन्य मध्य जगह घर्षण कर्नल बिक्कुमल संतोष बाबू अने जवां स्वस्थल सूर्यपेट काव गमनारहम ఈ ఘటన అనంతరం కల్నల్ సంతోష్ చనిపోయారని అధికారులు అతని కుటుంబానికి సమాచారం అందించారు. ఈయన గత ఏడాదిన్నరగా భారత్ చైనా సరిహద్దుల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుద్ధ్ ఉన్నారు. బీహార్లోని ఓ సైనిక శిబిరంలో సంతోష్ పనిచేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి సంతోష్ బాబు చైనా సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో అక్కడి నుంచి సంతోష్ బయటకు రాలేకపోయాడు. 3 నెలల క్రితం సంతోష్కు హైదరాబాద్కు బదిలీ అయ్యింది. అయితే లాక్డౌన్ వల్ల సంతోష్కు రిలీవ్ ఇవ్వలేదు. సంతోష్ మరణించినట్లు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. లడక్లోని గల్వాన్ లోయలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని మంగళవారం ఉదయం భారతీయ ఆర్మీ ప్రకటించింది. అయితే చైనా సైనికులకు కూడా నష్టం వాటిల్లిందని భారత్ తెలిపింది. 1975 తరువాత చైనా భారత్ సైన్యాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే చైనా సైనికులు భారత్ సైనికులపై దాడి చేసి హతమార్చారని తెలుస్తోంది. అమర్ రహే సంతోష్ బాబు, మీ ఆత్మకు శాంతి కలగాలని యావత్ భారతదేశంతో పాటు మా వసుధ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.